బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి మీరు ఆల్రెడీ ఫ్యామిలీని కలిశారు వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీకు బాగా తెలుసు వాళ్ళేం కోరుకుంటున్నారు ప్రస్తుతం వాస్తవానికి ప్రియాంక రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మమ్మీతో వాళ్ళ సిస్టర్తో కలిసి దాదాపు ఒక థర్టీ మినిట్స్ మాట్లాడడం జరిగింది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చూస్తే నిజంగా వాళ్ళు పూర్తిగా ఆ షాక్ నుంచి ఇంకా బయటికే రాలేదు ఇంకా వాళ్ళు నమ్మశక్యంగా వాళ్ళకి లేదు ఇంకా మా కూతురు లేదా మా కూతురు అన్న విషయం వాళ్ళకి ఇంకా జీర్ణించుకోలేకపోయిన సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఆ విధంగా వచ్చింది అంటే వాళ్ళ సో సోదరి భవ్యతో మాట్లాడితే సమాజంలో ఇలా కూడా జరుగుతుందా మా నాన్నగారు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మా అని చెప్పేవాళ్ళు కానీ ఎందుకు చెప్తున్నారు అందరూ మంచివాళ్లే కదా అన్న ఫీలింగ్ ఉండేవాళ్ళం ఇలాంటి క్రియాలిటీ కూడా మానవుల్లో ఉంటుంది అని ఎప్పుడు ఊహించలేదు అంటే ఇలా జరిగిందన్న షాక్ నుంచి బయటికి రాలేదు ఇంకా వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే అసలు మాట్లాడే సిచ్యువేషన్లో లేదు నిజంగా చెప్పండి ఈ ప్రపంచంలో ఈ సంఘటన మీద అతి ఎక్కువగా బాధపడుతుంది తల్లి ఎందుకంటే తల్లికి ప్రేమకి మించినటువంటి ప్రేమ లేదు తల్లి బాధపడంత బాధ ఇంకెవరు బాధపడలేరు నిజంగా ఈ సంఘటన చూస్తుంటే ఇంకా భారతదేశం నిజమైన స్వతంత్రం రాలేదా అనిపిస్తుంది నిజంగా రాలేదని చాలామంది భావిస్తున్నారు కూడా అంటే నిజంగా ఫ్రీడమ్ అనేది మన సొసైటీలో లేదు స్వేచ్ఛగా జీవితం గడిపే సిచ్యువేషన్ లేకుండా పోయింది నిజంగా వాళ్ళ పరిస్థితి చూసుకుంటే మాట్లాడే స్థితిలో లేరండి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఓకే